దయచేసి మీలాంటి ఒక ముఖ్యమంత్రి దిగిపోతే బాగుంటుంది. మీకు ఆ కుర్చీలో కూర్చుని అర్హతలు కూడా లేదని చెప్తున్నాం మేము. విద్యార్థులు చనిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో కారణంతో చనిపోవడం జరిగింది, కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ఇవాళ రీవాల్యుయేషన్ మీరు చెప్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ బిడ్డలకు భరోసా ఇచ్చారా? మేమున్నా బాధపడతో పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకున్నారా? మినిస్టర్ని రిజైన్ చేయించారా? ఏం చేయించారు మీరు? ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు, వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు. నేను ఇంకా విద్యార్థులు కూడా చెప్పదలుచుకున్నాను, దయచేసి మీరు అలాంటి పని చెయ్యొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, జీవితం అన్నది పోరాడాలి, అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే ఏం వచ్చేది ఏమి కాదు. దయచేసి నేను అందరికి అప్పీల్ చేస్తాను, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి, మీ అందరి కోసం మేము పోరాడతాం. ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతాం, మీరు ఏమి చేస్తారు ఈ విద్యార్థులకి అని అడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం, మీ యొక్క ప్రాంత ఆఫీస్ నుంచి ముట్టడిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నా కర్రీ సరిగ్గా పెట్టాలి, ఆనియన్స్ పెట్టాలి, చంద ఆనియన్స్ పెట్టట్లేదు, ఆనియన్స్ పెట్టట్లేదా? మింగి తినవే తాత మింగిది కానీ.